కొన్ని సంవత్సరాల క్రితం మీరు కూడా పిఆర్పి కండబా కప్పుకున్న దాఖలాలు మేము చూసాం. దాంట్లో ఎన్ని నెలలు మీరు ఉన్నారు? మళ్ళీ ఎందుకు బీజేపీకి ఆ కండబా వేసుకున్నానే తప్ప నేను ఈ రోజు కూడా ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ సందర్భంలో అప్పుడు ఉన్న ఎన్నికల సందర్భంలో ఎల్కే అద్వానీ గారిది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఇట్లాగే సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే నా కళ్ళ వెంబడి నీళ్లు కారినాయండి. అంటే నేను అంత పశ్చాత్తాపడ్డా నేను ఆ కండబా మార్చుకున్నందుకు. ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళింది మాత్రం అది 100% నా గురించి కాదండి, ఒక వ్యక్తి గురించే. పోటాపోటీ విధానంలో టీఆర్ఎస్కి ధీటుగా మీరు ముందుకెళ్తున్నారు, ఖచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం ఇంత ధీమా ఎందుకు? ప్రజలు ఒకటే చెప్తున్నారండి, మేం గతంలో ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్ మాకు అందుబాటులో లేడు. ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపిండండి మన కార్పొరేటర్ గారు. ప్రతి ఒక్కరితోటి నేను ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కామన్గానే, బీజేపీ అంటే మతతత్వమైనటువంటి పార్టీ అనేది ఎందుకు ముద్రపడింది? ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుతంత్రాలు ఇవన్నీ. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయితే ఎంఐఎం పార్టీ ఏందండి? పాస్టర్ విషయంలో కూడా మీరు అతని మీద కేసు పెట్టడం మత మార్పిడి విషయంలో, దాని గురించి మాట్లాడితే ఏం చెప్తారు? పాస్టర్ మీద కూడా కేసు పెట్టానంటే అతను వచ్చి నా ఇంట్లోకి వచ్చి మా భార్యను ఆమె ముఖం చూసి దుర్మార్గంగా అతను మాట్లాడాడు కాబట్టి నేను అగ్రెసివ్గా నేను వెళ్ళి అతను పట్టుకొని నా అతని రెండు తన్ని ఆ బండి మీద కూర్చోబెట్టుకొని పోయి కేసు పెట్టానండి. ఆ రోజుల్లో నేను గుంటూరు నుంచి వచ్చిన పాస్టర్, అతను గుంటూరు నుంచి ఇక్కడ వచ్చి మత మార్పులు చేయాల్సిన అవసరం ఏందండి? ఆ పాస్టర్ గుంటూరు నుంచి 7 సంవత్సరాలు మన మియాపూర్ కోర్టు తిరిగిందండి. కుంటికాలు ఆంజనేయ స్వామి టెంపుల్ తరలించేటప్పుడు ఆ విషయంలో మీరు ఎక్కడ కనపడలేదు మాకు? లాక్డౌన్ సమయంలో మాయం చేశారండి దేవుణ్ణి. గుడిని గుడిలో లింగాన్ని మింగే ఈ దుర్మార్గపు తెలంగాణ రజాకాల సమితి పార్టీ. ఓట్ బ్యాంకింగ్ వచ్చి ఇక్కడ 70,000 మంది, 70,000 మందిలో ఎంతమంది మీకు అందుబాటులో ఉంటున్నారు? మన హిందూ ధర్మం మీద మన హిందూ మనోభావాల మీద దెబ్బతీసే వ్యక్తులు కానీ ఎవరైనా కానీ నాకు ఓటు వేయవద్దు. ధర్మాన్ని కాపాడే వ్యక్తులే మంచి మనసుతో నాకు ఓటు వేస్తే నేను తప్పకుండా గెలుస్తానండి. ఇప్పుడు మీరు కార్పొరేటర్ బిల్లో ఉన్నట్టు మాకు పూర్తి సమాచారం, దీని గురించి మీ అధిష్టానం మీకు ఏ విధమైనా సహకరిస్తుంది? చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ కల పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చిన నన్ను పార్టీలో నాకు అనేక స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయి. వారు నన్ను ఆశీర్వదించారు,